ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే హాయిగా కూర్చొని పిల్లలతో మాట్లాడుకుంటూ ఇక్కడ ఏం అవుతున్నాం అంటే వేడి నీళ్ళు అవుతున్నాం పొద్దున్నే. ఇంత ప్లెజెంట్ గా స్టార్ట్ అయిందంటే ఆబ్వియస్లీ స్కూల్ కి హాలిడే ఉందని అర్థం అనమాట. సో మండే రోజు పిల్లలకి బోనాల హాలిడే ఇచ్చారు కదా, సో ఆ రోజు బ్లాగ్ అనమాట ఇది. సో పొద్దున్నే లేచి ముగ్గురు ఆల్మోస్ట్ ఒకే టైంకి లేచాము. లేచి ఫ్రెష్ అయ్యి వేడి నీళ్ళు తాగుతూ కూర్చుంటున్నాం. డే ఎప్పుడు కూడా వాటర్తోనే స్టార్ట్ చేయాలన్నమాట. పిల్లలకు కూడా అదే అలవాటు చేయడం బెటర్. వన్స్ ఒకసారి వాటర్ తాగేసి దెన్ వాళ్ళు ఇంకా బాత్రూంలోకి వెళ్ళిపోయి వాళ్ళ పాటీ ఇవన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఇది ఒక హ్యాబిట్యుయేట్ చేసేయాలన్నమాట పిల్లలకి, లేకపోతే ఆ సైకిల్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మార్నింగే వేడి నీళ్ళు తాగి వెళ్ళి బాత్రూంలో కూర్చోను అని అంటాను. నీకు వచ్చిన రాబని వెళ్ళి బాత్రూంలో కూర్చోను అని అంటా అనమాట. సో డైలీ మార్నింగ్ ఇదే ఉంటుంది మాకు రొటీన్. అండ్ స్కూల్ టైంలో ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు, నేను నా పనిలో నేను హడావిడిగా కిచెన్లో అన్నీ వండుకుంటా చేసుకుంటా ఉంటా కాబట్టి డైలీ వీక్ డేస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీకెండ్స్లో మాత్రం మోస్ట్లీ ఇలాగా ఉంటుంది. పొద్దున్నే వంట పని ఉండదు కాబట్టి కొద్దిగా లేట్గానే లెగుస్తాను వీకెండ్స్లో, లేదా పిల్లలకి హాలిడే అలా అంటే. మా వారికి ఆఫీస్ ఉంది, కాకపోతే ఆయన లంచ్ బయట చేస్తా అన్నారన్నమాట. సో అందుకని మార్నింగే నేను వంట ఏం చేయలేదు, ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయారు. అండ్ నిన్నటి వ్లాగ్లో నేను బయటకు వెళ్ళాను నన్ను షేర్ చేస్తే మరి ఇంట్లో పిల్లలు మావయ్య గారికి ఎలాగా ఫుడ్ అదంతా నన్ను అడిగారండి. ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాము నానంటే అన్నీ అరేంజ్ చేసే వెళ్తానండి, లైక్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని టేబుల్ పైన పెట్టేసి అన్ని అరేంజ్ చేసి ఈ టైంకి ఇది తినాలి ఈ టైంకి ఇది తినాలని అన్నీ చెప్పేసి వెళ్తాను అనమాట. అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోమని కానీ పాలల్లో ఫ్లేక్స్ వేసుకొని తినమని కానీ చెప్తా. కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళు వేసుకుంటారు చేసుకుంటారు, బాగానే అన్ని తింటారు. అండ్ మావయ్య గారికి కూడా టీ పెట్టేసి ఇమ్మంటే టీ పెట్టేసి ఇస్తారు. ఫోన్లో అప్పటికప్పుడు టచ్లో ఉంటూ ఉంటా అనమాట. సో బయటకు వెళ్తున్నాము అంటే ఇంట్లో అన్ని మేనేజ్ చేసుకొని అన్ని చూసుకునే వెళ్తాను మోస్ట్లీ. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయాను. అండ్ మాన్సూన్స్ అంటే తెలుసు కదా, నీకు ఎప్పటికప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి, అంతా తడితడిగా ఉంటూనే ఉంటుంది. అండ్ ఇలాంటి టైంలోనే మనకి వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ త్వరగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడే మనం హైజీన్ మెయింటైన్ చేయాలి, ఎస్పెషల్లీ మన స్కిన్ అండ్ హెయిర్ కేర్ లాంటి విషయాల్లో ఖచ్చితంగా హైజీన్ మెయింటైన్ చేయాలి. లైక్ పర్సనల్ హైజీన్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, విచ్ వీ ఆల్ నో. అంటే ఎవరు టవల్స్ ఎవరితోటి షేర్ చేసుకోకుండా ఎవరు టవల్ వాళ్ళే యూజ్ చేయడం, ఎవరు కోమ్స్ వాళ్ళే యూజ్ చేయడం. జనరల్గా మన ఫ్యామిలీస్లో ఎవరు టవల్ వాళ్ళే యూజ్ చేస్తారు, కానీ ఎవరు కోమ్ మాత్రం అందరూ కామన్గా యూజ్ చేసిస్తూ ఉంటారు మోస్ట్లీ. సో అందరు కోమ్స్ కూడా ఒకరితొకరు షేర్ చేసుకోకుండా ఉండాలి. అండ్ ఫేస్కి కూడా ప్రాపర్ క్లెన్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, అంటే డైలీ 2 times ఆఫ్ క్లెన్సింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ అలాగే 3rd point ఏంటంటే మన పిల్లోస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి, అంటే మనం పడుకునేటప్పుడు ఫేస్ ఇట్లా పిల్లో పైన పెట్టి పడుకుంటాం కదా, సో స్కిన్ ఎక్కువ కాంటాక్ట్లో ఉంటుంది రాత్రంతా కాబట్టి పిల్లోస్ ఎప్పుడు రెగ్యులర్గా మనము క్లీన్ పిల్లోస్ వేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ. అండ్ అలాగే మనం యూస్ చేసే బ్రషెస్ అంటే మేకప్ బ్రషెస్ లాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి వాటిని కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మేకప్ బ్రషెస్ అనే కాదు, ఈ టైంలో మనం హెవీ మేకప్స్కి వెళ్లకుండా ఉండడమే బెటర్, ఎందుకంటే వర్షాలు ఇంకా ఎక్కువ ఆయిలీ అయిపోతూ ఉంటుంది. దానిపైన మేకప్ అదంతా చేసుకొని ఒకవేళ పోర్స్ అయ్యి క్లాగ్ అయితే యాక్నీ బ్రేక్అవుట్స్ లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకటి వచ్చింది అనుకోండి అది ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి అదే పక్కన అంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. సో అందుకని అవి కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి మనము. అండ్ వర్షం పడట్లేదు బట్ క్లౌడీగా ఉంది అన్నా సరే మనం సన్స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాలి, క్లౌడీగా ఉన్నా సరే సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి వర్షంలో తప్పితే అనమాట. ఇంకా ఈవినింగ్ సన్సెట్ తర్వాత అయితే అప్లై చేయక్కర్లేదు, కానీ ఇంకా బయటకు వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సో పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి మన స్కిన్కి హెయిర్కి, అండ్ అలాగే ఇంట్లో కూడా అంత నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా యాక్నీ కొంతమందికి ఏంటంటే సీజన్ మారినప్పుడే వాళ్ళ స్కిన్ మారడము అప్పుడే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం లాంటివి కూడా అవుతుంటాయి. అలాంటప్పుడు మనము త్వరగా అంటే మరీ ముదిరిపోకుండా అంటే ఎక్కువ అయిపోకుండా ప్రాబ్లము త్వరగా దాన్ని ట్రీట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో స్కిన్కి కానీ హెయిర్కి కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం విచ్ ఇస్ నాట్ నార్మల్ అని అనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం బెటర్. మన స్కిన్కి ఏది పడుతుంది ఏది పడదు అన్నది మనం తెలుసుకొని చేయడం బెటర్, ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఏది పడితే అది వాడేయలేం కాబట్టి, లేదు పర్సనలైజ్డ్ కావాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై క్యూర్ స్కిన్, ఎందుకంటే నేను అదే యూజ్ చేస్తున్నాను క్యూర్ స్కిన్ సిన్స్ 2 years. ఐ గెస్ 2 years నేను ప్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను నా ఫేస్కి, అంటే ప్యూర్ స్కిన్ కిట్ వస్తుంది కదా, లైక్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ అండ్ కరెక్టర్ వస్తుంది అనమాట నాకైతే, ఎందుకంటే బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి కాబట్టి, నైట్ క్రీమ్ అనమాట అది. సో అవే యూస్ చేస్తున్నాను, లైక్ నాకు బాగానే అనిపించింది, నా స్కిన్కి సూట్ అయింది అని అనిపించింది. మరీ 2 much ప్రాబ్లమాటిక్గా ఉండేవాళ్ళు అయితే డెఫినెట్గా ఒకసారి స్కిన్ టెస్ట్ చేసుకొని మీకు నచ్చినవి అంటే మీకు సూట్ అయ్యేవి మీరు పర్చేస్ చేసుకోవడం బెటర్. సో ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళాలి, సో అందుకని నేను ఇప్పుడు రెడీ అవుతున్నా అనమాట.
ఆబ్వియస్లీ రెడీ అవ్వాలి అంటే బయటికి వెళ్తున్నా కాబట్టి సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్. ఫస్ట్ ఫ్రెష్ అవ్వగానే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను, విచ్ ఇస్ దిస్ వన్, నా క్యూర్ స్కిన్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది బ్యారియర్ రిస్ట్రక్చర్ క్రీమ్ అని ఇది యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ కమ్స్ ది సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ ఎప్పుడు కూడా మాయిశ్చరైజేషన్ తర్వాత ఉండాలన్నమాట. సో ఈ సన్ స్క్రీన్ కూడా ఇప్పుడు మనం అప్లై చేసుకొని నెక్స్ట్, అంటే హెవీ మేకప్ ఏం వేసుకోదలుచుకోలేదు బయటికి వెళ్తున్నా కాబట్టి, జస్ట్ కాంపాక్ట్ కొద్దిగా లిప్స్టిక్, దట్స్ ఇట్. కొద్దిగా కావాలంటే కొంచెం కాటుక అంతే. ఇవే రాస్తున్నా అనమాట ఈ మాన్సూన్ సీజన్లో ఎక్కువ వాడకపోవడమే బెటర్ అని చెప్పి. ఇన్ కేస్ మీరు కూడా క్యూర్ స్కిన్ కిట్ ట్రై చేయాలి నేను అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన స్కిన్కి సూట్ అయ్యే ప్రొడక్ట్స్ ఇస్తారు కాబట్టి, అది కూడా డెర్మటాలజిస్టే సజెస్ట్ చేస్తారు కాబట్టి నేను ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ యూ వాంట్ ట్రై, నేను లింక్ అండ్ అలాగే నా కూపన్ కోడ్ ఉందని చెప్తుంటా కదా, సో నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను, దానివల్ల మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ట్రై చేయండి ఒకసారి, మీకు సూట్ అయితేనే కంటిన్యూ చేయండి, లేకపోతే మీరు అక్కడతో ఆపేసేయచ్చు. సో ఆ లింక్స్ కూపన్ కోడ్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి సార్, చెక్ చేసేయండి. ఇదిగోండి సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకున్నాను మంచిగా. సన్ స్క్రీన్ అప్లై చేయగానే కాంట్రాక్ట్ అప్లై చేసేయకూడదు, ఒక 5-10 మినిట్స్ ఇలా ఉంచేస్తే బెటర్ అనమాట. బెల్ మోగింది, ఏదో పార్సల్ వచ్చినట్టుంది, లెట్స్ సీ. వెళ్ళి ఏం పార్సల్ వచ్చిందా అని చూస్తే ఇదిగోండి ఒక పెద్ద కార్డ్ బాక్స్ వచ్చింది. ఏంటి ఇంత పెద్ద బాక్స్ వచ్చింది, నేను ఆర్డర్ చేసింది చిన్నదే కదా అని చూస్తే దాని లోపల ఇది ఉందన్నమాట. నేను ఆర్డర్ చేసింది ఈ మైక్, సో దానికి ఇంత పెద్ద బాక్స్లో పెట్టి పంపించారు. మీకు ఆల్రెడీ తెలుసు మైక్స్ గురించి నేను రివ్యూ కూడా ఇచ్చాను, ఐ మీన్ షేర్ చేశాను, ఇన్ కేస్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే యూజ్ చేసుకుంటారు అని. ఎందుకంటే మైక్స్ మనకి 500 దగ్గర నుంచి 35,000 వరకు కూడా ఉంటాయి, ఇంకా అంతకన్నా కూడా ఉంటాయి అనుకోండి, బట్ నాకు తెలిసిన 35,000 వరకే. అంటే ఎస్పెషల్లీ ఫర్ ఇట్లాగా వీడియో రికార్డింగ్స్కి, వ్లాగింగ్కి, వాటికి యూస్ఫుల్ అయ్యే మైక్స్ అనమాట. నేను బడ్జెట్లోనే చూసుకుంటాను ఎక్కువ, మరి ఎక్కువ ఎక్కువ పెట్టేయాలనిపించదు నాకు గ్యాడ్జెట్స్కి. సో నేను ఇలాగ ఒక క్యూట్ మైకే ఆర్డర్ చేసుకున్నా. యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను, అమ్మకు కూడా అది నచ్చి అమ్మకు కూడా అది ఇచ్చా, అలానే ఇంకోటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నదే. మీరు ఒకవేళ మైక్స్ కోసం చూస్తున్నట్లయితే కనుక అది కూడా వైర్లెస్ మైక్ అయితే మీరు ఇది ఒక డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఇలాగ చిన్న బాక్స్లో వస్తుంది అన్నమాట. ఇదిగోండి రెండు రిసీవర్ వచ్చి, రెండు మైక్లు ఒక రిసీవర్ ఉంటుంది. ఇదేమో రిసీవర్, దీన్ని మనం ఫోన్కి కానీ కెమెరాకి కానీ కనెక్ట్ చేయాలి, సీపిన్ తోటి ఉంటుంది. అండ్ ఇవేమో మైక్స్ అన్నమాట. మైక్స్ కూడా రెండు మైక్స్ ఉంటాయి, ఎందుకంటే మనం షాప్స్కి అలాగ వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరినతో అన్న మాట్లాడేటప్పుడు వాళ్ళకు కూడా పెట్టాలి అంటే రెండు ఉండడం బెటర్ కదా అని. అది కూడా వైర్లెస్ కాబట్టి ఎక్కువ ఎక్స్పెన్సివ్లో కాకుండా బడ్జెట్లో మంచిగా అనిపించింది నాకు ఇవి. ఇవైతే 2600 అంత పడిందండి ప్రైస్, అంటే 2599 అనమాట. అండ్ దీంట్లో ఇంకొక బాక్స్ వస్తుంది, ఇవన్నీ యాక్సెసరీస్ అనమాట. యాక్సెసరీస్ అనగానే ఏం లేదండి, మనం ఈ బాక్స్కి ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా, ఇవన్నీ ఛార్జింగ్తో నడిచేవే ఈ మైక్స్ ఇవన్నీను. సో వాటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆ వైర్లు అవన్నీ ఇచ్చారు, దానికోసం ఇలా ఒక స్పెషల్ బ్యాగ్ లాగా ఇచ్చి ఆ బ్యాగ్లో ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇది సీపిన్ తోటి కదా మనకి రిసీవర్ ఉండేది, లేదు ఒకవేళ ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఐఫోన్ కనెక్టర్ కూడా ఒకటి ఇచ్చారు. అండ్ అలాగే మైక్స్కి డిస్టర్బెన్స్ రాకుండా ఒక ఫర్ లాంటి క్యాప్ ఉంటుంది కదా, అవి కూడా రెండు ఇచ్చారు. రెండు మైక్స్ కాబట్టి రెండు ఈ ఫర్ క్యాప్స్ కూడా ఇచ్చారు. మీరు ఇన్ కేసు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, దీని లింక్ కావాలనుకున్నా సరే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ మైక్స్ ఎస్పెషల్లీ వ్లాగింగ్కి, ఇలా వైర్ లేకుండా మాట్లాడడానికి, వాయిస్ ఇంకా క్లారిటీగా రికార్డ్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. ఎలా ఉంటుంది ఏంటి అన్న వీడియో ఆల్రెడీ నేను షేర్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి మన ఛానల్లో, ఫుల్ క్లారిటీతో వీడియో షేర్ చేశాను. కట్ చేస్తే ఇంక ఇక్కడ నేను బయటకు వచ్చేసాను. ఎక్కడికి అన్నది నేను చెప్పలేదు కదండి, ఈరోజు నేను ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవ్వడానికి వచ్చాను అనమాట. ఇదిగోండి నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ, నా ఫ్రెండ్స్ అనగానే ఎక్కడ పరిచయం, ఐ మీన్ కమ్యూనిటీలో ఉంటారా, లేకపోతే మీ సేమ్ అపార్ట్మెంటా, లేకపోతే మీ కాలేజ్ మేట్సా, క్లాస్ మేట్సా, లేకపోతే ఇంకా ఇలా ఇలాంటి డౌట్స్ అన్నీ రావచ్చు. వీళ్ళంతా నా జిమ్ ఫ్రెండ్స్ అండి. షీఈస్ ప్రిసిల్లా, నా జిమ్ ఫ్రెండ్. తను స్నేహ, అఫ్కోర్స్ మై జిమ్ ఫ్రెండ్. అండ్ తను నందిని, అఫ్కోర్స్ మై జిమ్ ఫ్రెండ్. మేమంతా కలిపి వర్కౌట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో జిమ్లో కొత్తగా స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్ అనమాట. సో మేమంతా ఈరోజు లంచ్ కోసం అని బయటికి వెళ్ళాము. ఇక్కడ ఒక చిన్న ఫైన్ డైన్ రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట, ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి. జిమ్కి వెళ్ళేది ఎందుకండి, మొత్తం తిన్న క్యాలరీస్ ఖర్చు చేసి
ఇంకా ఫిట్ అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి వెళ్తాము. అండ్ జిమ్కి వెళ్ళేది నేను వెయిట్ తగ్గడానికో లేదా కండలు పెంచడానికో అస్సలు కాదండి, ప్రతిసారి చెప్తూనే ఉంటాను నేను. జిమ్కి వెళ్ళేది ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండడం కోసం, మన ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం, మనం బాడీ ఫిట్గా ఉంచుకోవడం కోసం. ఎందుకంటే ఈ జిమ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు, మీరు ఇంట్లో కూడా వాకింగ్ ఎక్సర్సైజ్లు, యోగా ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే కొంచెం టైం కన్స్టెంట్ అయిపోయిందనమాట. ఏం లేకుండా అపార్ట్మెంట్లోనే ఇదివరకు వాకింగ్ చేసేదాన్ని, నాకు వాకింగ్ బ్యాచ్ కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ, మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఆ వీడియో షేర్ చేశాను. కాకపోతే ఇప్పుడు టైం కుదరట్లేదు అనమాట, నా అంతా నేను టైం తీసుకోవడానికి కుదరట్లేదు వాకింగ్కి వెళ్ళడానికి. అలాగా అట్లీస్ట్ డబ్బులు కట్టి జాయిన్ అయితే అన్న, అరే డబ్బులు కట్టాము పోవాలి అని అనుకుంటాం కాబట్టి డబ్బులు కట్టి జాయిన్ అయ్యి జిమ్కి వెళ్తున్నాను. సో డబ్బులు కట్టాం కాబట్టి కొంచెం రెగ్యులర్గా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. అందరికీ మోస్ట్లీ స్వీట్ టూత్ ఉంటుంది కదండి, మాకు కూడా అలాగే. సో అందుకని ఫస్టే మెయిన్ ఫుడ్ ఆర్డర్ చేసే ముందు ఒక చిన్న క్యూట్ కేక్ ఆర్డర్ చేసాం అనమాట. చాక్లెట్ కేక్ చాలా చాలా టేస్టీగా ఉండే, చూడగానే ఇట్లా నోట్లో లలాచలు వచ్చేస్తుంది అన్నంత టేస్టీగా ఉందనమాట. సో ఫస్ట్ కేక్తో స్టార్ట్ చేసాము. ఈరోజు మొత్తానికి ఒక చీట్ డే అని చెప్పచ్చు, ఎందుకంటే ఫుల్ జంకే జంక్. మామూలుగా జిమ్కే చీట్ డే అని కాదండి, ఇంట్లో కూడా నేను ఎక్కువ హెల్దీ ఫుడ్, హెల్దీ రెసిపీస్ అని మీకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటా కదా. బట్ ఈరోజు మాత్రం కంప్లీట్ ఆపోజిట్, ఓన్లీ జంక్, ఓన్లీ బ్యాడ్ ఫుడ్ అనమాట. బ్యాడ్ ఫుడ్ అనకూడదు, జస్ట్ ఇట్లాంటి జంక్ ఫుడ్ అంతా అనమాట. ఇంక ఏవేవో ఫ్రైస్ అని, పిజ్జాస్ అని, చికెన్ డ్రమ్ స్టిక్స్ అని, చికెన్ మంచూరియా అని, ఇంకా వాట్ నాట్, ఎన్ని కావాలో అన్ని రకరకాల, ఈ ఎవరికి ఏది నచ్చితే అది ఆర్డర్ ప్లేస్ చేసుకొని తినేసామన్నమాట. అఫ్కోర్స్ అందరూ షేర్ చేసుకునే తిన్నాంలేండి. ఎప్పుడైనా ఒకసారి అంటే ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి లేకపోతే టు హ్యావ్ ఫన్, అప్పుడప్పుడు ఇట్లాంటి ఫుడ్ తినడం ఈజ్ ఓకే అని అనిపిస్తుంది నాకు. హెల్దీ ఫుడ్ తినడం అంటే అస్సలు ఇంకా వేరే ఫుడ్స్ ఇంకా చూడము, చెయ్యి పెట్టాము, అసలు ఒక్క ముక్క కూడా తినము అనే టైప్ కాదండి. డైలీ తినే ఫుడ్ హెల్దీగా ఉండాలి అని అనుకుంటా అనమాట. ఇలాంటివి అకేషనల్గా ఎప్పుడైనా ఒకసారే కాబట్టి చెల్లేగా అనుకుంటా. ఎందుకంటే ఓన్లీ హెల్దీ ఫుడ్ అని అనుకుంటూ తిన్నా ఒకవేళ పిల్లలకి అలాగే చెప్తూ ఉన్నా వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి విరక్తి వచ్చేస్తామంట. ఎందుకంటే ఇవన్నీ చాలా టెంప్టింగ్గా ఉంటాయి ఆ ఫుడ్స్ అన్నీ, మిగతా వాళ్ళందరూ తింటూ ఉంటారు మనకు కూడా టెంప్టింగ్ అనిపిస్తుంది. సో అప్పుడొకసారైనా పర్వాలేదు అని అనిపిస్తుంది. అస్సలు ఏమీ తినకుండా ఉండి ఒకేసారి బయటికి వెళ్ళి తింటే మన బాడీ యాక్సెప్ట్ కూడా చేయకపోవచ్చు. సో బాడీకి కూడా అన్ని రకాలు అడ్జస్ట్ అవ్వాలి కదా, దానికి కూడా అలవాటు అవ్వాలి. సో అప్పుడప్పుడు ఇలాంటి చీట్ డేస్ లాంటివి చేస్తూ ఉంటాము. అది కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మెయిన్ ఫుడ్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా డెజర్ట్లో, కళ్ళకి ఏది నచ్చితే అది ఆర్డర్ చేసాము. రకరకాలి అనమాట, ఆ పేస్ట్రీలని, ఐస్ క్రీమ్లని, ఇలా రకరకాలి అన్నీ ఆర్డర్ చేసి కడుపు మొత్తం కుళ్ళంబి చేసుకున్నాం అనమాట. లిటరల్గా చెప్పాలంటే దీన్నంతా ఖర్చు చేయడానికి ఎన్ని గంటలు వర్కౌట్ చేయాలో ఏమో అని అనిపిస్తుంది నాకు. బట్ ఒక్కరోజు కాబట్టి ఫ్రెండ్స్తో అలా చిల్ అవుతూ నేను కూడా అన్నీ తినేసా. ఇంకా నేను తినేసిన తర్వాత వెళ్ళేటప్పుడు మామయ్య గారికి, పిల్లలకి కూడా చాక్లెట్ మూజ్ జార్ కేక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళాను. వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు. సో మొత్తానికి ఈరోజు ఒక చీట్ డే లాగా ఫ్రెండ్స్తో కలిసి జస్ట్ హ్యాడ్ ఫన్ అండ్ కంటికి ఏది నచ్చితే అది తినేసి మొత్తం ఒక రిలాక్స్డ్ డే లాగా గడిపేసా అనమాట. పిల్లలకు కూడా హాలిడేయే కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఒక రోజు ఉండాలనిపిస్తుంది కదా, మీకు కూడా అంతే కదా. సో ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, బై బై.